బాణం వేస్తున్న పల్లు, అతను వదిలిన బాణం, పత్రయ్య, అతని చెట్లకు పోస్తున్న నీళ్ళు, మొక్కలు, ఆకరికి ఆకాశంలో ఎగిరే పక్షులు అన్ని స్తంభించిపోయి కనిపించాయి. పల్లు పద్రయ్య పిలిచిన పలకలేదు. పరిసరాల్లోనూ కదలిక లేదు. గాలిలో నిలిచిన బాణాన్ని నేను పట్టుకోగానే అంతా మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది. నాకేమీ అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాక మీకు మళ్ళీ టైం ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది? వికల్ప పురివాళ్ళు నన్ను పిలుస్తున్నట్టు చాలా స్ట్రాంగ్ గా అనిపించింది. అక్కడ ఏం చూశారు? ఇక్కడ దృశ్యమే. వాళ్ళందరూ ధ్యానంలో ఉన్నారు, పిలిచినా పలకలేదు. వారి మధ్య ఇంతకు ముందు నేను పోగొట్టుకున్న ఈ గమన నిర్దేశిక కనిపించగానే తీసుకొచ్చేశాను. ఏం జరిగినా ఒక కారణం ఉంటుంది. వెంటనే కాకపోయినా మునుముందు దాని ప్రయోజనం తెలుస్తుంది. అంటే మీకు ఫ్రోజెన్ టైం కాన్సెప్ట్ అర్థం కావడానికే ఈ రెండు సంఘటనలు జరిగాయి. టైం ట్రావెల్ చేసి మీరు వికల్పపురికి వెళ్లి రావడానికి కారణం మనం ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సింది. అక్కడ కాలం స్తంభించి ఉంది. అది అర్థం చేసుకోవడానికే మీకు ఈ అనుభవాలు ఎదురయ్యాయి. ఫ్రోజెన్ టైం కాన్సెప్ట్ నేను అర్థం చేసుకోవడం అవసరం కాబట్టి ఇదంతా జరిగిందంటారా? అంతే. అవును, నాకేదో చూపిస్తానన్నారు. ఒక్క నిమిషం. దీనిలో కొన్ని ముఖ్యమైన రాళ్లు అమర్చాలి, వాటి కోసమే వెళ్ళొచ్చాను. అసలు ఎందుకు ఇది? మీరు అనుకున్న టైం ఫ్రేమ్ లోకి వెళ్లి రావడానికి ఇది ఉపకరిస్తుంది. నిర్ణీత సమయంలో ఒక నిర్ణీత కాలానికి మీరు ఇక టైం ట్రావెల్ చేసి రావచ్చు. అంత ఖచ్చితంగా వెళ్లి రావడం సాధ్యమా? సాధ్యం చేయాలనే నా ప్రయత్నం. కష్టాలు ప్రమాదాలు లేకుండా మన అన్వేషణ జరగాలని నా కోరిక. మనం ఇదంతా ఒక రీసెర్చ్లా చేద్దాం. ఏ టైంలో బయలుదేరాలి, ఎలా వెళ్ళాలి, ఎలా తిరిగి రావాలి, అన్ని డీటెయిల్గా వర్కౌట్ చేద్దాం, సరేనా? దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? చెప్తాను, దానికి ఇంకా కొంత సమయం ఉంది. మిస్టర్ వినయ్, మీతో మాట్లాడాలి. చెప్పండి. మీతో పాటు అరవింద్ గారిని కూడా తీసుకురండి, అలా కూర్చుని మాట్లాడుకుందాం. రండి కూర్చోండి. బేబీ ఏలియన్ని హైదరాబాద్ ఇస్రో ల్యాబొరేటరీకి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడా ఈ కండిషన్లోనా? పైనుంచి ఆర్డర్స్ తప్పదు. మీకు చెప్పాను కదా బేబీ ఏలియన్కి కాస్త రెస్ట్ కావాలని. అక్కడికి చేరాక తగినంత రెస్ట్ ఇచ్చిన తర్వాతే మా రీసెర్చ్ మొదలు పెడతాం. చూడండి మిస్టర్ కన్నా, మీరు కాస్త మా మాట కూడా వింటే మంచిది. ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. సార్, మమ్మల్ని మళ్ళీ బేబీ ఏలియన్ని కన్సల్ట్ చేయనివ్వండి. ఐఎమ్ సారీ, ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. ఐ జస్ట్ హావ్ టు ఫాలో ది ఆర్డర్స్, దట్స్ ఆల్. ఈ ఆర్డర్స్ బేబీ ఏలియన్కి హామ్ చేస్తే? మేడం, మీకు ఒక విషయం తెలియదు. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ గురించి మాకు సపరేట్ వింగ్ ఉంది. ఒక ఏలియన్ మాకు దొరికినప్పుడు అజాగ్రత్తగా హ్యాండిల్ చేస్తామని ఎందుకు అనుకుంటున్నారు? మీరు జాగ్రత్తగానే ఉంటారు, కానీ మీకు తెలియని విషయాలు కూడా ఉంటాయి కదా. తెలుసుకుంటాం, అందుకేగా ఈ ఏలియన్ మా దగ్గర ఉండాలి. మీరు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. ఐఎమ్ సారీ, మీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను. ఏంటవి? ఒకటి, మీరు మాతో పాటు హైదరాబాద్ రావడం, వచ్చి మాతో సహకరించడం. ఎక్స్ట్రా టెరిస్టర్స్ కోసమే హైదరాబాద్లో ల్యాబ్ పెట్టాం. మీరు జర్నలిస్టులు,
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించి సహకరించాల్సిన బాధ్యత మీకు లేదా? ఎందుకు లేదు? మా బాధ్యతల్ని మేము మర్చిపోయే మనుషులం కాదు. దెన్ కైండ్లీ కోఆపరేట్. మీరు మాకు ఇచ్చే రెండు ఆప్షన్ ఏంటి? మర్చిపోండి. ఇక ఆ ఏలియన్ విషయం పూర్తిగా మర్చిపోండి. వాట్? Yes మేడం. ఈ ఏలియన్ ని మాతో తీసుకెళ్ళక తప్పదు. ఇన్నాళ్ళు మీరు కష్టపడి సేకరించిన ఇన్ఫర్మేషన్ మాకు అందిస్తే దేశానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఏలియన్ కి కూడా మేలే జరుగుతుంది. మేబీ కన్సల్ట్ ప్రైవేట్లీ. షూర్. హైదరాబాద్ వెళ్తే మన ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు. నిజమే, కానీ ఆయన మన మాట వినేట్టు లేరు. మనం అక్కడికి వెళ్తే ఆయన చెప్పినట్టే చేయాలి. మన కంట్రోల్ చాలా తక్కువగా ఉంటుంది. వెళ్ళకపోతే కంట్రోల్ అస్సలు ఉండదుగా. ఆఫ్ కోర్స్. ఎన్నో రోజులు ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాం వినయ్. ఇప్పుడు వదిలేస్తే ఎలా? పైగా బేబీ ఏలియన్ని కాపాడుకోవాలి కదా. వదిలేస్తే ఏమవుతుందో. బేబీ ఏలియన్ కోసం మనం వెళ్లాల్సిందే. మనం తన వెంట ఉండాల్సిందే. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే. పద చెప్దాం. బాలాజీ, మన స్టాఫ్తో వెళ్ళి ఆ స్పెషల్ బాక్స్ తీసుకురండి. చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. ఓకే సార్. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేద్దాం. గుడ్. మా వాళ్ళు ఒక స్పెషల్ కంటైనర్ తీసుకొస్తున్నారు. ఏలియన్ అందులో చేర్చేందుకు మా వాళ్ళకు సహకరించండి. తప్పకుండా. జాగ్రత్తగా తీసుకురండి. మెల్లగా మెల్లగా. ఇటువైపు ఇక్కడ పెట్టండి. మెల్లగా మెల్లగా. రిమూవ్ ద క్యాప్. జాగ్రత్త. క్యాప్ని రీప్లేస్ చేయండి. ఇమిడియట్గా చేయండి. స్లోలీ. ఎస్. జాగ్రత్తగా ప్లేస్ చేయి. గో దట్ సైడ్. స్లోగా స్లోగా తీసుకురండి. కమాన్. జీవితం ఎదిగిపోతుందో అర్థం కావడం లేదు. అది ఎందుకలా అంటున్నావు? అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటి. అంతా చాలా విచిత్రంగా, ఎదురుచూడని విధంగా జరుగుతోంది. ఒక చిత్రమైన పరిస్థితి మరొక విచిత్రమైన పరిస్థితికి దారితీస్తోంది. ఇప్పుడు ఏమైందని? మళ్ళీ హైదరాబాద్కు వెళ్తున్నాం. అక్కడ మనకి డేంజర్ పొంచి ఉంది. దానికి తోడు బేబీ ఏలియన్ పరిస్థితి ఇలా ఉంది. ఎలా ఇదంతా సెటిలైట్ చేయడం? అలా నీరు గారిపోతే ఎలా? అయినా అరవిందేనా ఇలా మాట్లాడుతోంది? ఈ పరిస్థితులను చూస్తుంటే అలా అనిపిస్తోంది వినయ్. అరవింద, ఎన్ని ఫేస్ చేయలేదు మనం, అన్ని చక్కబడతాయి. అయినా ఒక రకంగా హైదరాబాద్ వెళ్ళడం మన మంచిగా జరుగుతోంది. ఇన్నాళ్ళు ఎటుపడితే అటు తిరుగుతూ నీ ట్రీట్మెంట్ విషయం పట్టించుకోలేదు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళగానే ముందు మనం ఓ మంచి న్యూరో సర్జన్ని కన్సల్ట్ చేసి ఆ విషయం కూడా చూడొచ్చు. నా ట్రీట్మెంట్ సరే, తతిమ విషయాలు అన్ని బోల్డ్గా ఫేస్ చేద్దాం, సెటరేట్ చేద్దాం. ఇక్కడ పనంతా చూసుకుని ఎస్ఎస్పీ కూడా వచ్చేస్తాడు, మనకెంతో అండగా ఉంటాడు. మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా అక్కడ, అందరి సాయం తీసుకుందాం. చావో బ్రతుకు అన్నట్టు మన గమ్యాన్ని చేరుకుందాం.
అంతేనంటావా? ముమ్మాటికి అంతే. నిజం చెప్పాలంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేనికి? నేను ఎంతగానో మదనపడింది, జరగాలని కోరుకున్నది ఇప్పుడు నెరవేరిపోతుంది. అవునా? ఏంటవి? నీ ట్రీట్మెంట్. Slowly. Jagrata. Take care. సార్ ఆగండి. ఎందుకు? మీరు వెళ్ళకూడదు సార్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పనక్కర్లేదు సార్. అవి మా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. బయట వాళ్ళని స్పెసిఫిక్ పర్మిషన్ ఉంటేనే అలౌ చేయాలి. మేము కన్నగారి వెంట వచ్చామండి. ఆయన మాకేం చెప్పలేదు. దిస్ ఇస్ టూ మచ్. ఐఎమ్ సారీ సార్. మీరు ఆ రూమ్లో వెయిట్ చేయండి. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నామని కన్నగారికి కబురు చేయండి. ఓకే మేడం. కన్నగారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటో నాకు తెలియడం లేదు. నాకైతే బేబీ ఏలియన్ గురించి చాలా కంగారుగా ఉంది. తప్పు, అలా అనకూడదు. వెళ్ళి వెళ్ళి కూర్చో. ఈ కన్న మనల్ని మాట్లాడనివ్వట్లేదు. మనం ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? చూద్దాం వినయ్, నువ్వేగా అన్నావు ఏదైనా బోల్డ్గా ఫేస్ చేద్దామని. ఎక్స్క్యూజ్ మీ, మీ అకామిడేషన్ ఏర్పాటైంది. కన్నగారు బిజీగా ఉన్నారు. మేము ఆయన ఒకసారి కలవాలి. మేడం, మరి కాసేపట్లో కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఉంది, దానికి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఓకే. అకామిడేషన్ ఎక్కడిచ్చారు? పక్కనే మేడం, ప్లీజ్ కమ్. పదా.